ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 పిఎంసి ఆఫీస్ లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాంతినగర్ లో సంగీతం, ధ్యానం మరియు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా బుద్ధ పిరమిడ్ లో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. నిర్మల్ పట్టణంలోని డౌ ఇపాప్ వృద్ధాశ్రమంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. నెల్లూరు పట్టణం ధనవంత్రి పిరమిడ్ లో ఒక్కరోజు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 పిఎంసి ఆఫీస్ లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని పిఎంసి యాజమాన్యం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, ప్రోగ్రామింగ్ హెడ్ చంద్రశేఖర్ గారు, డిజిటల్ హెడ్ రామరాజు గారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీకాంత్ గారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ హెడ్ సింహాచలం గారిని, డిజిటల్ డిపార్ట్మెంట్ లక్ష్మీ గారిని షాల్స్ తో సన్మానించి బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్స్ ను బహుకరించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ పిఎంసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ప్రోత్సహిస్తూ బెస్ట్ ఎంప్లాయర్స్ చేసిన సేవలను కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పాల్వంచ శాంతినగర్ లోని గణేష్ మండపంలో సంగీతం, ధ్యానం మరియు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం గణేష్ నవరాత్రి సందర్భంగా మాస్టర్ గణేష్ గారు జ్ఞానదాతగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయక విశిష్టతను మరియు ధ్యానం ప్రాముఖ్యతను వివరిస్తూ వారి అద్భుతమైన సంగీత నాదాలతో హాజరైన వారందరితో ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో భాగంగా పలు ప్రాంతాలైన సత్తుపల్లిలో మాస్టర్ సుస్మిత, మణుగూరులో మాస్టర్ స్నేహలత, పాల్వంచలో మాస్టర్ సుధా, శాంతినగర్లో మాస్టర్ రాధా గారు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మరి చక్కగా అక్కడ ధ్యానం చేసుకుంటే ఆ శక్తితో మన అనుసంధానం అయితే మనకంతా సెటిలేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏది కదలాలన్నా, ఏమి చెయ్యాలన్నా ఇప్పుడు మన శరీరం అవయవాలు ఉన్నాయి. ఈ వేలు ఎలా కదలాలనుకోండి, ఏం కావాలి శక్తి కావాలి. శక్తి లేకపోతే ఏది నడదు. శక్తి లేకుండా ఏది నడదు. ఇక్కడ శక్తి మీద మనం ఫోకస్ చేయాలి. తింటే మనకి రోజు భోజనం చేస్తాం. మనం తింటే మనకి ఏమొస్తుందండి, రోజు ఆహారం తింటాం కదా, తింటే ఏమొస్తుంది మనకి? శక్తి రాదు, బలం వస్తుంది శరీరానికి. మనం తింటే వచ్చేది శరీరానికి పశు బలం వస్తుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఈశ్వర్ కాలనీ బుద్ధ పిరమిడ్ లో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన ప్రబోధకులుగా డాక్టర్ గోపాలకృష్ణ గారు పాల్గొని ఆరోగ్యంగా ఉండటానికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుందో ఎంతో అద్భుతంగా తెలియజేశారు. తదుపరి అనారోగ్యం నుండి బయటపడిన వారి అనుభవాలను తెలియజేశారు. అనంతరం ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. నాకు ప్రపంచంలో చేయాల్సిన గోల్ నాకు బోధపడటం వల్ల నేను ఆ నర్సింగ్ నుంచి బయటకు వచ్చేసాను. ఇక 2002 నుంచి ఎన్నో సెంటర్స్, ప్లేసెస్, వర్క్షాప్స్ అది వెళ్ళిపోతూ ఉంది. అయితే అప్పుడు నేను అనుకున్నాను, నేను నర్సింగ్ నుంచి బయటకు వస్తున్నాను కానీ హాస్పిటల్లో ఎటువంటి ఉండాలి, ఎక్కడికైనా నాకు అనుకుంటుందా అని నేచర్కి ఒక రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ అలా వచ్చి సహకారం చేసుకుంది. సో మేడము చిత్తూరు జిల్లా సిద్ధంపల్లి అరగొండ రోడ్ శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని బ్రాహ్మణరత్న మారం శివప్రసాద్ గారి సారథ్యంలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 10వ రోజులో భాగంగా జ్ఞాన ప్రబోధకులుగా మారం శివప్రసాద్ గారు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క వేద అర్థం మరియు యోగ శాస్త్రంలోని పలు అంశాలను ఎంతో అద్భుతంగా వివరించారు. అనంతరం హాజరైన ధ్యానులు వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి హాజరైన ధ్యానులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. శ్రీకృష్ణుడు మహాయోగేశ్వరుడు, యోగ జన్మాది, శ్రీరాముడి జన్మ
పురుషోత్తమ జన్మ, శ్రీకృష్ణుని జన్మ, యోగీశ్వర జన్మ. శ్రీరాముడు సహస్ర యోగి, శ్రీకృష్ణుడు అనంత యోగి. భాగవతంలో మనకు ముఖ్యమైనటువంటి గొప్ప వాళ్ళు తక్కువ వాళ్ళు అనకుండా అనేకమైనటువంటి విశేషాలతో మనం చెప్పుకుంటూ పోతుంటాం. ఎందుకంటే ఒకసారి ఆకాశం నుంచి ఉత్తర దిక్కు నుంచి అంశలు వస్తున్నాయి, దక్షిణ దిక్కు నుంచి కొండలు వస్తున్నాయి. ఈ పద్యంలో ప్రశ్నిస్తాయి, జవాబు చెప్తాయి. కొండలు ప్రశ్నిస్తాయి, అంశలు జవాబు చెప్తాయి. అద్భుతమైనటువంటి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఇది ఉత్తర దిక్కు నుంచి. సికింద్రాబాద్ అల్వల్లో లోతుకుంట శ్రీ లక్ష్మీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో పత్రిజీ మహాకరుణ శాకాహార జ్ఞాన మహాయజ్ఞం 11 రోజుల కార్యక్రమాన్ని అల్వాల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్ణచందర్రావు గారి సారథ్యంలో 4వ రోజులో భాగంగా ధ్యాన గద్దర్ భూపతిరాజు గారు, ఆనంద్ ప్రసాద్ గారు తదితర అతిథులు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరితో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నలారా కలారా ఆత్మస్వరూపులారా పత్రిజీ శక్తి తల్ దర్శించండి, పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం, పత్రిజీ ధ్యాన మహాయాగం విశ్వశాంతి కొరకు జరుగుతున్న యాగం. రండి రండి ధ్యానులార కదలి రండి ధ్యానులార. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరులోని ఓం సంజీవుని మెగా పిరమిడ్ లో స్పిరిచువల్ టాబ్లెట్స్ 11 డేస్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ వ్యవస్థాపకులు డాక్టర్ గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మాస్టర్ లక్ష్మీ ప్రసూన గారి అధ్యక్షతన 7వ రోజు జ్ఞాన ప్రబోధకులుగా మాస్టర్ విజయలక్ష్మి గారు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ హర్షడ్ వర్గాలపై ఎంతో చక్కటి అవగాహన కల్పిస్తూ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరితో ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రాఘవరావు గారు, చంద్రావతి గారు తదితర పిరమిడ్ మాస్టర్స్ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని డౌ ఇపాప్ వృద్ధాశ్రమంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ మిట్ట మనోహర్ గారు పాల్గొని ధ్యానం చేస్తే ఆరోగ్యంగాను మరియు మనశ్శాంతితో ఉంటామని వివరిస్తూ ప్రతి మనిషి జీవించి ఉన్నంత వరకు ధ్యానం చేయాలని ఎంతో చక్కగా బోధించారు. అనంతరం ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శేఖర్ వర్మ, మహేందర్ గౌడ్, నర్సయ్య తదితర మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరు ఎప్పుడు వదిలిపెట్టకూడదు. మీరు ఈ శరీరంలో ఉన్నంత వరకు ఆచరించాల్సిందే ఈ పని. మీరు ధ్యానాన్ని మేమేదో వచ్చామని చెప్పి బలవంతంగా అయిష్టంగా చేసుకోకూడదు. అలా చేస్తే మీకే ఉపయోగం లేదు. ఆ ధ్యానాన్ని మీరు ఇష్టంతో చేయాలి, ఇష్టపడి చేయాలి. అప్పుడే మీరు ధ్యానంలో బాగా గొప్పగా అభివృద్ధి పొందే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణం లిటిల్ బర్డ్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మాస్టర్ ఉమాపార్వతి గారు విచ్చేసి 5 ఫింగర్స్ కాన్సెప్టును వివరించి మహాత్ములు ఏదైతే చేస్తారో అది మనం చేయడం ద్వారానే వాళ్లలాగా మనం అవగలుగుతామని బోధించారు. ఈ సందర్భంగా నాగరాజు, సుబ్బారాజు గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ గారు, హైస్కూల్ డైరెక్టర్ రాంబాబు గారు, హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు గారు మరియు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులతో సామూహిక ధ్యానం చేయించారు. Thank you.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో 108 రోజుల పాటు విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాఖాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 62వ రోజులో భాగంగా మాస్టర్స్ విజయవాడలోని చర్చ్ రోడ్, ఊర్మిళ నగర్, ఐరన్ మార్కెట్, భవానీపురం పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శాఖాహార ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేస్తూ ప్లకార్డుల ప్రదర్శనతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామాచారి, రాజేష్, శరణం తదితర మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు పట్టణం ధనవంతరి పిరమిడ్లో ఒక్కరోజు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని మాస్టర్స్ మోహన్ రెడ్డి, శ్రీధర్, సునందగల్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞాన బోధకులుగా మాస్టర్ రవిరాజు గారు అద్భుతమైన ధ్యానం మరియు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాలరెడ్డి గారు విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఒకసారి కొంతనే అదేం పోయేట్టగా లేదు, అందుకోసమో బాగా పడగబట్టి మూడుసార్లు చెప్తాను. ఎంతెంతగా మనం ప్రయత్నం ఈ సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలంటే ఇన్ని చేయాలి ఎందుకంటే మనకి అవగాహన రావాలి. ఫస్ట్ మనం ఎక్కడ తప్పటడుగు చేస్తున్నాం అనేది పరిపూర్ణంగా మనకు మనకు అర్థం కావాలి. ఎందుకు భగవద్గీత అంత లోతుగా చెప్పుకోవాలా? ఎందుకంటే మనం ఎక్కడైతే తప్పటడుగు పడతాందో దాన్ని స్పష్టంగా చూపిస్తుంది, అది వెళ్తురు అంతే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం సిద్దులగుట్ట శ్రీ నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రంలో ధ్యాన మహాయాగంపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఆర్మూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 1వ తేదీ జరగనుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అతిథులు పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్ట్ మరియు కడతల్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు మరియు దామోదర్ మహాశయులు గారు. పదో నెల ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడు శ్రీ నవనాథ సిద్ధులగుట్టపై నిర్మితమవుతున్న శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం వద్ద మరి కడతాల్లో డిసెంబర్లో జరిగే ధ్యాన మహాయాగంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇట్టి కార్యక్రమానికి మహేశ్వర మహాపిరమిడ్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ట్రస్టు సభ్యులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ధ్యాన బంధువులందరూ ఉదయం 9 గంటల వరకు సిద్ధులగుట్ట నవనాథ పిరమిడ్ వరకు చేరుకోగలరు. 9 గంటల నుండే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆనంద ఆదివారము ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమము మరియు పత్రిజీ ధ్యాన మహాయాగం అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. కర్నూలు జిల్లా కృష్ణాపురం శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ధ్యానం మరియు మహాకరుణ శాఖాహార ర్యాలీ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం 1వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. నెల్లూరు పట్టణం కేవీఆర్ పెట్రోల్ బంక్ నుండి సద్భావన శాఖాహార ర్యాలీ కార్యక్రమంను నెల్లూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 2వ తేదీ సోమవారం నాడు జరగనుంది.
పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.